హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ ఎంజీ రోడ్ బెన్ సర్కిల్కి పడమట లంక ఎన్టీఆర్ సర్కిల్కి చాలా దగ్గరగా మంచి ప్రైమ్ ఏరియాలో ఒక టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది రెండు ఇల్లండి బిల్డింగ్ అయితే ఓల్డ్ బిల్డింగే కానీ స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది నీట్గా ఉంటుంది బిల్డింగ్ అంతా కూడా ఎలివేషన్ అంతా కూడా రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి మీకు ఇక్కడ అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది పద్దెనిమిది ముప్పై ఆరు కొలతల్లో ఉండే డెబ్బై రెండు గజాల రెండంత స్త్రీలు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా కూడా క్లియర్గా ఉందండి ఇది ఫస్ట్ ఎంట్రన్స్ హాలు ఆ తర్వాత బెడ్రూము సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి సీలింగ్ అనేది ధర్మగోల్ సీలింగ్ చేయించారు ఇది ఉత్తరం గుమ్మం పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు అండి ఇది ఉత్తరం వైపు సొంది ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ అవి యూజ్ చేసుకుంటున్నారు ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట ఈ బ్యాక్ సైడ్లో ఇది వంటగది వంటగదిలో గ్యాస్ కట్ ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఉంది ఇక్కడే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చిందండి హౌస్ అంతా కూడా చాలా బాగుందండి ఎక్కడ కూడా ఎటువంటి క్రాక్స్ లేవు బిల్డింగ్ పరంగా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఏనండి ఇది కానీ కన్స్ట్రక్షన్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ బ్యాక్ సైడ్లో ఇది వాష్ ఏరియా ఉత్తరం సొందు ఇక్కడే మనకి కామన్ బాత్రూమ్ కూడా వచ్చిందండి సో మొత్తంగా మనకి ఒక వంటగది ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఈ విధంగా ఉందండి పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల సిమెంట్ రోడ్ అండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది గ్రౌండ్ బోర్ ఉంది ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టీల్ రేలింగ్ పైప్ కూడా ఇచ్చారు ఎదర ఎలివేషన్ సిం ద్వారా చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు ఇది బాల్కనీ ఏరియా ఇక్కడ మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఐరన్ రేలింగ్ వచ్చిందండి హౌస్ పరంగా చాలా బాగుందండి కింద ఒక సింగిల్ బెడ్రూమ్ పైన ఒక సింగిల్ బెడ్రూమ్ వచ్చింది మొత్తంగా మనకి పదిహేను వేల వరకు రెంట్ అయితే వస్తుందండి బందర్డ్డుకి చాలా దగ్గరగా ఉండే పడమట లంక ప్రైమ్ ఏరియాలో సేల్కి వచ్చిందండి పడమట ఎన్టీఆర్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే ఇండిపెండెంట్ హౌస్ అనమాట సో ఈ హౌస్ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా మేము చేయిస్తాము కేవలం అరవై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి డెబ్బై రెండు గజాలలో ఉండే హౌసు అరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి సో చూస్తున్నారు కదండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ సీలింగ్ అనేది ధర్మోకోల్ సీలింగ్ చేసి ఉంది హౌస్ అంతా కూడా చాలా బాగుందండి నీట్గా మీరు ఉండడానికి కానీ లేదా రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్కి బాగా ఉపయోగపడే ప్రాపర్టీ కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ గజం స్థలం ఎనభై వేల రూపాయల పైనే ఉందండి గవర్నమెంట్ వాల్యూనే ఇక్కడ గజం స్థలం అరవై రూపాయల వరకు ఉంటుందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో డెబ్బై రెండు గజాల రుణతస్త్రీలు స్త్రీలు కేవలం అరవై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది అది కూడా ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు ప్లాన్ అప్రూవ్లు డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంకులో తీసుకోవడానికి కూడా అవకాశం ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేయిస్తాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేసి ప్రాపర్టీని విజిట్ చేయండి సో ఇది పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు డెబ్బై రెండు గజాల్లో ఉంటుంది అరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు పడమట ఎన్టీఆర్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే ఇండిపెండెంట్ హౌస్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి లైవ్లో విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిటింగ్ ఛార్జెస్ అంటే సర్వీస్ ఛార్జ్ ఉంటుంది త్రీ మంత్స్ వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు దీనికి గాను ఐదు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ప్రాపర్టీని ఫైనలైజ్ చేసుకుంటే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాము అప్పుడు మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలు కూడా రిటర్న్ చేసేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఏదైనా ఇలాంటి ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో మేము సేల్ చేసి పెడతామండి సేల్ చేసేందుకు గాను వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాము లేదు మేము ఎటువంటి మధ్యవర్తితో డీల్ అనేది చేయము డైరెక్ట్గా మా ప్రాపర్టీని జస్ట్ ప్రమోషన్ మాత్రమే చేయండి అంటే కనుక ఆ విధంగా కూడా చేస్తాము మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి మీ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం ఇందులో డైరెక్ట్గా మీ కాంటాక్ట్ నెంబరు మీ అడ్రస్ లొకేషన్ అన్ని కూడా తెలియజేస్తాము కస్టమర్కి సో డైరెక్ట్గా కస్టమర్ మీ దగ్గరికి వస్తారు మీతో డీల్ చేసుకుంటారు మీరు డైరెక్ట్గా సేల్ చేసుకోవచ్చు ఇందులో మాకు ఎటువంటి కమిషన్ ఉండదు జస్ట్ మాకు సర్వీస్ ఛార్జ్ ఇచ్చే సరిపోతుంది లేదు మాకు ఏజెంట్ ఉండాలి తప్పకుండా మాకు ఏజెంటే సేల్ చేయాలంటే ఆ విధంగా కూడా చేస్తామండి సో ఏదైనా కూడా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు డైరెక్ట్గా కాల్ చేసిన పర్వాలేదంటే ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా యూట్యూబ్లో వీడియో చూస్తూ ఆ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా లేదా ఆ ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకొని మా మొబైల్ నెంబర్కి మీరు సంప్రదించండి తప్పకుండా మీకు విజిటింగ్ ఏర్పాటు చేస్తాము ప్రాపర్టీ వివరాలు కూడా తెలియజేస్తాము ఒకరోజు ముందుగా తెలియజేయండి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిటింగ్ ఉంటుంది మేము కమర్షియల్ సెమీ కమర్షియల్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా కవర్ చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి తప్పకుండా మీకు మా తరపు నుంచి సపోర్ట్ ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ